ఎందుకంటే ఆ క్వశ్చన్ చిన్నప్పటి నుంచి ఆర్డినరీగా మిగిలిపోతామా లేకపోతే ఎక్స్ట్రా ఏం చేస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ అవుతామో. మా అమ్మ అంటుంటది ఇంట్లో కరెంట్ ఫ్యాన్ ఫిక్స్ చేయలేనోనివి, నువ్వేం ఎలక్ట్రికల్ ఇంజనీర్ రా. అందుకే ఇంజనీర్ బై ఛాన్స్ కానీ ఇంజనీర్ బై చాయిస్ కాదు. ఇప్పుడు కనిపించాలి అంటే ఈ రోజు ఈ మాధ్యమం తోటి ఈ ప్లాట్ఫామ్ తోటి నేను మీకు తెలుస్తున్నా. ఎందుకంటే మన దగ్గర మంచి మాట చెప్తే వనికి రీచ్ గా, చెడు ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, మంచి ఏమో చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. నువ్వు నేను నీ జీవితం మారుస్తా, ఎవరు ఎవరి జీవితం మారవలేడు. ఎందుకంటే నా పేరు శ్రీచరణ్ లక్కరాజు, నేను హైదరాబాద్లోనే ఉంటాను. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే, టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకుని. 1989 అనే ఒక చిన్న, అందరికీ అది ఒక ఇయర్ కావచ్చు, నేను పుట్టిన డేట్ ఆఫ్ ఇయర్ కావచ్చు, కానీ దట్ ఇయర్ ఒక ఇండియాకి కంప్యూటర్ రావడం, ఒక బర్లిన్ వాల్ బ్రోక్ కావడం అండ్ టైమ్ మ్యాగజైన్ ద ఇయర్ విచ్ చేంజెస్ ఫ్యూచర్ టైప్లో ఒక టిపికల్ 90s స్టార్టింగ్లో ఉన్న కిడ్కి ఉన్న ఎక్స్పీరియన్సెసే నాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముందు మిడిల్ క్లాస్ అనే ఒక క్లాస్ అనేది ఏది లేదు. అప్పట్లో ఏంటంటే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలి, అలాంటి టిపికల్ చైల్డ్హుడ్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో నేను పెరిగాను. కానీ ఒకటే కోరిక ఏంటి అంటే ఎప్పుడు ఒక ఆర్డినరీ ఎక్స్ట్రాఆర్డినరీ, ఆ ఎక్స్ట్రా అంటే ఏంది అనే క్వశ్చన్ తోటి మా నాన్నగారిని ఎప్పుడు క్వశ్చన్స్ అడిగేవాడిని. ఎక్కువ జాయింట్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు మనకి అందరూ ఒక అవకాశం ఏమిస్తారంటే, చిన్నపాటి ఫస్ట్ గ్రాండ్ సన్ లాగా ఉన్నప్పుడు ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటాం. అలా స్టార్ట్ అయిన నా లైఫ్లో నేను ఫస్ట్ నా కజిన్స్ వాళ్ళు చాలామంది ఒక పెద్ద స్కూల్లో చదవాలి, ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదవాలి, లేకపోతే పెద్ద స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళి ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అప్పుడు నాకు ఒక పెద్ద ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తోటి, ఏముంటుంది ఒక పెద్ద స్కూల్ అంటే ఏంటి, అసలు ఒక బ్రాండ్ అంటే ఏంది, మనం ఎందుకు కావద్దు, అంటే చిన్న స్కూల్లో చదివితే మనకు ఆ ఫెసిలిటీస్ లేవేమో, మనకు ఆ బాధలతోటి, ఎందుకంటే చాలా ఒక చిన్నపాటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి చిన్నప్పుడు ఉండేవాడిని. కానీ బిగ్గెస్ట్ సేవియర్ నాకు, నాకు సెకండ్ థర్డ్ క్లాస్లో మా స్కూల్ ప్రిన్సిపల్ స్టేజ్ మీదకి పిలిచి, న్యూస్ చదువురా నువ్వు ఫస్ట్ అని. ఆ న్యూస్ పేపర్ ఒక హిందూ న్యూస్ పేపర్ అనే న్యూస్ పేపర్ నేను లైఫ్లో ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే అప్పుడు ఆ డైలీ న్యూస్ చదవాలి అంటే ఆ న్యూస్ మార్నింగ్ అందరికన్నా ముందు అసెంబ్లీ కన్నా ముందు ఆ పాయింట్స్ రాసుకోవాలి. ఆ రాసుకున్నప్పుడు ఆ పదాలు, ఆ ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోతే ఒక డిక్షనరీ, ఆ డిక్షనరీలో దాని మీనింగ్ ఎత్తుక్కోవడం, ఆ హెడ్లైన్స్ రాయడం, ఇలా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు ఆ స్టేజ్ మీద ఒక 400 మంది ముందర, 500 మంది ముందర మాట్లాడుతూ ఆ స్టేజ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని ఆ పబ్లిక్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ అనేది పోయింది. ఒకసారి పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ అనేది పోయినప్పుడు మనకి డిఫరెంట్ పబ్లిక్ కాంపిటీషన్స్లల్లో విన్ అవ్వడం స్టార్ట్ చేసిండే. ఈ స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఆ చిన్న ఫీలింగ్ ఏమనిపించిందంటే, అరే టాలెంట్ ఉన్నోడు ఎక్కడున్నా పైకి రావచ్చు కదా, చిన్న స్కూల్ ఏంది పెద్ద స్కూల్ ఏంది, మనకి టాలెంట్ ఉంది, మనం పైకి రావాలంటే అందరితో ఫైట్ చేయాలి, ప్రతి కాంపిటీషన్లో పైకి రావాలి అనే చిన్న ఆలోచన అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఆ స్కూల్కి పోతున్న టైంలో వచ్చిన ఫస్ట్ బేసిక్ థాట్ మా నాన్న అడిగిన నేను ఒకసారి, ఏంటంటే మనం లైఫ్లో పెద్ద కావాలి అంటే ఏం చేయాలి, ఎందుకు మనం ఫేమస్ కావాలి లేకపోతే సక్సెస్ఫుల్ కావాలి అంటే ఏం చేయాలి అంటే, నువ్వు ఏ ఫీల్డ్ తీసుకో ఆ ఫీల్డ్లో బెస్ట్ ఉండు, నువ్వు కార్పెంటర్ అవుతావా బెస్ట్ కార్పెంటర్గా, ప్లంబర్ అవుతావా బెస్ట్ ప్లంబర్గా, క్రికెటర్ అవుతావా బెస్ట్ క్రికెటర్గా, నువ్వు తీసుకున్న దాంట్లో నువ్వు బెస్ట్గా, కానీ అన్నిట్లో బెస్ట్ కాలేవు, ఎట్లా కొన్ని నువ్వు తీసుకున్న ప్రొఫెషన్లో బెస్ట్గా అనిండే. మన యాజ్ యూజువల్ మన టిపికల్ మిడిల్ క్లాస్ లైఫ్లో 10th క్లాస్లో తెలుసో తెలుగు ఎక్కువ మార్కులు తెచ్చుకొని మ్యాథ్స్లో 100కి 100 వచ్చినప్పుడే అందరికీ తెలిసిన థింగ్ ఏంటంటే ఎంపీసీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ అనే చేయాలి, డాక్టర్ అనే చేయాలి, దానికన్నా వేరే ఇంకో ఆలోచన లేదు. చెప్పేటోళ్ళు కూడా ఎక్కువ మంది ఉండరు అప్పట్లో, అయ్యో నువ్వు మంచి మాట్లాడుతో లాయర్ ఓ అని ఎవరు చెప్పలే, లేకపోతే బిజినెస్ సైడ్ ఓ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పలే. మనకు తెలియదు మ్యాథ్స్లో 100 వచ్చినాయి కదా ఇంజనీరింగ్ చేయాలి, ఎందుకంటే లైఫ్లో బెస్ట్ కావాలి అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఇంకా ఒక ఐఐటి సాధిస్తేనే మనం బెస్ట్ అవుతాము, లేకపోతే ఒక ఐఐటిలో సీట్ తెచ్చుకుంటే బెస్ట్ అవుతాము అనే ఒక చిన్న థాట్ మైండ్లో ఇంజెక్ట్ అవుతుంది. కానీ మన చిన్న స్కూళ్ళలో చదువుకున్నప్పుడు ఆ కోచింగ్లు కరెక్ట్గా ఉండవు, లేకపోతే ఆ ఐఐటి ఫౌండేషన్లు తీసుకోలేదు, సడన్గా ఒక చిన్న లేక్ నుంచి తీసుకొచ్చి ఒక ఓషన్లా వేసేసేవరకు, ఐఐటి కోచింగ్ దాంట్లో వేసేవరకే మనకి ఎంతో ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఏదైతే స్కూల్లో స్టార్టింగ్లో ఉన్నదో మళ్ళీ ఇంటర్లో ఆ కాంప్లెక్స్ స్టార్ట్ అయ్యింది. ఆ కాంప్లెక్స్ని బయటికి వచ్చే లోపే ఆ 2 ఇయర్స్ అయిపోయినాయి. యాజ్ యూజువల్ అప్పుడు
ప్యాటర్న్ చేంజ్ చేయడము, ఓ 2 నెలల ముందు ప్యాటర్న్ చేంజ్ చేసేసి ఐఐటి క్వాలిఫై కాకపోవడము ఒక సబ్జెక్ట్లా. కానీ మళ్ళీ అక్కడే థాట్ ఏంటంటే రిపీట్ చేసి చదువుదామా, లేకపోతే మళ్ళీ ఒక 1 ఇయర్ వేస్ట్ చేయడం కన్నా కాలేజ్లో జాయిన్ అయిపోదామా అన్నప్పుడు, లేదు లేదు ఏ కాలేజ్ అయినా కానీ పైకి వస్తావు, నువ్వు యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నువ్వే ఒక బ్రాండ్ కావాలి, బ్రాండ్ కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పిండే. ఇండానికి మంచిగా ఉండే. మళ్ళీ వాళ్ళ మాట ఇని ఒక జేఎన్టి అఫిలియేటెడ్ కాలేజ్లో, ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయాను. ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అదే ఫీలింగ్, మన ఫ్రెండ్స్ ఏమో పెద్ద కాలేజ్లో చదువుతారు, మనమేమో మళ్ళీ నార్మల్ కాలేజ్లో చదువుతున్నాము. ఇది ఇంకా నేనేమన్నా ఇంకా చెయ్యాలా, ఇంకా ఇంకేం కష్టపడాలి, ఏం చేస్తే నేను డిఫరెన్స్ అవుతుంది, వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా? ఎందుకంటే ఆ క్వశ్చన్ చిన్నప్పటి నుంచి ఆర్డినరీగా మిగిలిపోతామా, లేకపోతే ఎక్స్ట్రా ఏం చేస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ అవుతాము అనే ఆ థాట్ మైండ్లోనే పడినప్పుడు మళ్ళీ డిఫరెంట్ కాంపిటీషన్స్కి వెళ్ళడం, కాలేజ్ డేస్లో అందరిలాగానే నార్మల్ కాలేజ్ డేస్ అందరికీ, ఎప్పుడైతే మేము ఇంకా హ్యాపీ డే సినిమా చూడలే, మాకప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు 2 ఇయర్లనో మేము 2007లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సినిమా వచ్చిండే. కనుక చాలా బెటర్ థింగ్ ఏంది అంటే ఏదో కళలతో ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఎంటర్ కాలే. అందరిలాగానే ఒక ఇంజనీరింగ్ అంటే ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంటుంది, మా అమ్మ అంటుంటుంది ఇంట్లో కరెంట్ ఫ్యాన్ ఫిక్స్ చేయలేనోనివి, నువ్వేం ఎలక్ట్రికల్ ఇంజనీర్ రా అండి. అందుకే ఇంజనీర్ బై ఛాన్స్ కానీ ఇంజనీర్ బై చాయిస్ కాదు. మళ్ళీ అదొక బాధ, ఫస్ట్ ఇయర్ తర్వాత రియలైజ్ అయిపోయినాం, సరే ఏదో ఒకటి రైటింగ్ బాగుంటుంది పాస్ అయిపోదాం, దీంట్లో పెద్ద ఆలోచించే టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇప్పుడు ఫీల్ అవ్వకుండా ఉండడం ఎందుకని. అప్పటి నుంచే సెకండ్ ఇయర్ నుంచే మన ప్యాషనేట్ ఫీల్డ్ ఎక్కడ ఉందంటే పబ్లిక్ స్పీకింగ్, అప్పుడు ఒక క్లబ్స్, స్టూడెంట్ క్లబ్స్ ఫామ్ చేయడం, డిఫరెంట్ కాలేజ్లలో స్టూడెంట్ క్లబ్లు ఫామ్ చేసి డిఫరెంట్ కాలేజెస్లో పేపర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్లు కండక్ట్ చేయడము, విన్ కావడము. ఇలా కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే మనలాగా ఎంతోమంది స్టూడెంట్స్ నార్మల్ కాలేజెస్ అవుతారు, వాళ్ళందరికీ మనం ఎందుకు ఒక ప్లాట్ఫామ్ కావద్దు అని అప్పట్లో ఎస్టీఈడి అని పెట్టిన. అప్పుడు ఇద్దరు దోస్తులతో కలిసి మనం ఎస్టీఈడి అని సొసైటీ ఫర్ రికరింగ్ ఇంజనీర్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఫైనల్ ఇయర్లో ఇంగ్లీష్ స్కిల్స్ మంచిగా ఉంటే కనుక క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇన్ఫోసిస్ అనే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం వదిలేయాలి అంటే ఓ బాధ, అదే టైంలో రిసెషన్ ఉంది, ఇంట్లోనేమో ఉద్యోగం వచ్చిందని ఆల్మోస్ట్ చిన్నపాటి పండగ చేసుకురు, ఉద్యోగం జాయిన్ కావడం ఇష్టం లేదు. కానీ ఎక్కడో తెలియని భయం ఏంది అంటే ఉద్యోగం జాయిన్ కాకపోతే ఎట్లా. ఆ థాట్ తోటి ఇష్టం లేకున్నా కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అయినా. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం జాయిన్ అయినప్పుడు ఒక పెద్ద ప్రపంచం, మళ్ళీ ఒక కొత్త ప్రపంచం, అక్కడ లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీల మనం ఒకరం అంటుంటా. అప్పుడప్పుడు స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు మన ఫ్రాక్షన్ వాల్యూ ఏంది, ఒక చిన్న కంపెనీలు ఉంటే దాని మజా వేరే, ఎందుకంటే 20 మంది ఉంటే మన ఫ్రాక్షన్ 1/20, మన వాల్యూ ఎక్కువ. ఫ్రాక్షన్లో ఎప్పుడైనా డినామినేటర్లో నెంబర్ తక్కువ ఉంటే మన వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీలలో 1/2 lakhs, 1/3 lakhsలా నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మనకు ఇంపార్టెన్స్ లేని ప్లేస్లో మనం ఉండాలంటే ఎంతో ఒక చిన్నపాటి బాధ. అప్పుడు అనిపించింది ఇలా కాదు అని, దాంట్లో ఎంత యాక్టివ్ ఉండొచ్చు అని. దాంట్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే డివిజన్కి పోయి వాలంటీర్ చేయడం, కాలేజీలకు వెళ్ళడం, అప్పుడు ఒక చిన్నపాటి కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే ఓహో మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఒక పెద్ద బ్రాండ్ తోటి అసోసియేట్ అయితే మనకి ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు ఆ కాలేజీలో కూడా అని. ఆ ఇన్ఫోసిస్ తోటి పనిచేస్తున్నప్పుడు కాలేజీలకు పోయి ఇంటర్వ్యూలు ఎట్లా అటెండ్ కావాలి, ప్రీ ప్లేస్మెంట్ టాకులు చేస్తున్నప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి జాబ్ రిజైన్ చేసిన. ఎప్పుడు H1 అమెరికాకి పంపించే ఛాన్స్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఒక 6-7 నెలల ప్రాజెక్ట్ మీద అమెరికాకి పంపుతారంటే మళ్ళీ అటు పోతే ఇక జీవితం మొత్తం అటే పోతుంది, మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ బ్యాక్ రాలేను అని 23 ఏళ్ళు, 21 నుంచి 23, 24 ఏళ్ళకి నేను ఎగ్జాక్ట్గా జాబ్ రిజైన్ చేసిన 3 ఏళ్ళకి. ఇంట్లో ఏం చెప్పినా అంటే 3 ఏళ్ళు పనిచేసిన కదా, ఎప్పుడైనా ఉద్యోగం బయట బిజినెస్ వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఉద్యోగం అని ఇస్తారు అని. అప్పుడు వచ్చిన బేసిక్ థాట్ ఏంటంటే మనం ఎందుకు, మనలాగా ఎంతోమంది ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు అందరిని ఒక దగ్గరికి ఎందుకు తీసుకురావద్దు. ఎందుకంటే చాలామంది ఓవర్ కాన్ఫిడెంటో బిలో కాన్ఫిడెన్సో సెల్ఫ్ కాన్ఫిడెంటో పీపుల్ ఉంటారు, కానీ ఈ పీపుల్ అందరిని ఒక దగ్గరికి ఎందుకు తీసుకురావద్దు, ఇట్లాంటి వాళ్ళకి రైట్ ఆపర్చునిటీస్ ఎందుకు తీసుకురావద్దు. మన బోర్ కొట్టేటోళ్ళని బిజీ ఎట్లా చేయాలి, ఒక వేదికను ఎందుకు తీసుకురావద్దు. ఎందుకంటే మనకు వేదికలు ఎందుకు కావాలంటే ఒకటి కనిపించాలి అంటే ఈరోజు ఈ మాధ్యమంతో ఈ ప్లాట్ఫామ్తో నేను మీకు గెలుస్తున్నా. ఎందుకంటే మన దగ్గర మంచి మాట చెప్తే ఎవరికి రీచ్ కాదు, చెడు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, మంచి ఏమో చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. మంచి మాట చెప్తే ఎవరికి నచ్చదు, నువ్వేంద్రా చెప్పేదిరా పోయి నాకు అనేది. ఆ బాధతోటి అప్పుడు కాలేజ్లలో, నార్మల్ కాలేజ్లలో ఉన్న స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్, ఇండస్ట్రీకి ప్రతి ఒక్కడు వచ్చి ఇండస్ట్రీకి కాలేజ్కి
గ్యాప్ నేను తగ్గిచ్చేస్తా, బ్రిడ్జ్ కడతా, లేకపోతే ద డిస్టెన్స్ ని తగ్గిస్తా అని ప్రతి ఒక్కరు అంటారు. కానీ ఆ గ్యాప్ తగ్గదు, ఆ ఇండస్ట్రీ ఆడనే ఉంటుంది, కాలేజ్ ఈడనే ఉంటుంది, మధ్యలో ఎవరు కలుపుతలేరు. ఒక్కరోజు ఎగ్జామ్ వల్ల, ఒక నార్మల్ కాలేజ్ చదవడం వల్ల ఆ మనిషిని లైఫ్ లాంగ్ ఒక బ్రాండ్ వేసేస్తారు. అదే నార్మల్ వాడు పెద్ద కాలేజీలో చదువుతానేమో వాడు ఒక పెద్దోన్లాగా చూస్తున్నాడు. ఈ వివక్ష ఎందుకు ఉండాలి, మనోళ్ళకి ఎందుకు రైట్ ఆపర్చునిటీస్ తీసుకురావద్దు అనే ఆలోచనతో 2016లో స్టుమాక్ స్టార్ట్ చేసింటే, ఆ స్టుమాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు మేము ఒక కాలేజెస్కి కంపెనీస్కి ఒక యునీక్ బ్రిడ్జ్ లాగా మేము ఫామ్ అయ్యి, అలా ఒక్కొక్క ఫ్యామిలీ, ఎందుకంటే ఎప్పుడైనా చాలామంది అంటారు ఒక ఉద్యోగమో ఒక ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు ఒక ఉద్యోగం ఒక మనిషికి రాలేదు, ఆ ఫ్యామిలీకి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని. అలా ఈరోజు వేల మంది స్టూడెంట్స్కి స్టుమాక్స్ ప్లాట్ఫామ్ వల్ల ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చిన సాటిస్ఫాక్షన్ కోట్ల రూపాయలతో కూడా రాలేదు. అలా 2018లో ఫోర్బ్స్ 30 Under 30 ప్లాట్ఫామ్లో రికగ్నైజ్ చేసినప్పుడు ఆ రోజు అందరూ నువ్వు చేస్తుంది కరెక్ట్, మీరు ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు, ఈ టియర్ 1 టియర్ 2 సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ ఇంతమందికి ఆపర్చునిటీస్ తీసుకొస్తారు అని ఫోర్బ్స్ లాంటి పత్రిక వాళ్ళు చెప్పినప్పుడు మాకు అనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నమ్మలేదు ఎవరు, ఈరోజు నమ్ముతారు. ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చి నమ్మడే మా అమ్మని అడిగిన, అమ్మ ఇంకా ఫోర్బ్స్లో వచ్చినావా అంటే మా అమ్మ ఒకటే మాట, తిన్నావా బిడ్డ అన్నది. అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం ఫోర్బ్స్లో వచ్చినా ఎక్కడొచ్చినా మనకి లాస్ట్గా చూసేది మన ఇంట్లోన్నోళ్ళు, మన ఇంటున్నోళ్ళు, మన చుట్టున్నోళ్ళు, మనం ఏం సక్సెస్ సాధిస్తా కానీ మనని మనలాగా చూస్తారు. అంటే ఎక్స్ట్రాడినరీ అయినా కానీ మనం ఆర్డినరీగా బతకాలి. అప్పుడు వచ్చిన బేసిక్ థాట్ అనిపించింది ఏంటంటే, ఇలానే ఎన్నో ఫ్యామిలీస్కి చేసుకుంటా పోవాలి అని. తర్వాత అర్థమైంది, ఒక వారం తర్వాత ఒక ఈనాడు పత్రికల ఫోటో వచ్చినప్పుడు అమ్మ సంతోషపడింది. అప్పుడు అర్థమైంది ఏంటంటే, గుర్తింపు వచ్చినా కానీ పెద్ద గుర్తింపుగా, చిన్న గుర్తింపు అయినా పెద్ద గుర్తింపు అయినా గుర్తింపు గుర్తింపే, పని చేయడం ఒక్కటే మనకు తెలియాలి. ఈరోజు ఆ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఎంతోమంది స్టూడెంట్స్ యుఎస్లో ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ స్టుమాక్స్ ప్లాట్ఫామ్ వల్ల రావడంతో ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ జీవితం ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఇప్పుడు నేను మంచి మాట చెప్పాలి, ఇప్పుడు మా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నా, నువ్వు నేను నీ జీవితం మారుస్తా, ఎవరు ఎవరి జీవితం మారవలేడు. ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ మన జీవితాన్ని మార్చేది మనం మాత్రమే. చాలామంది నన్ను అంటారు ఎట్లుండాలి సార్ అంటే సెల్ఫిష్గా ఉండాలంటుంటా. వాడు నన్ను ఒక వెరైటీ లుక్ ఇచ్చి చూస్తాడు, సెల్ఫిష్గా ఉండాలంటావు ఏంది నువ్వు అని. కానీ నిజంగా ఒకరిని హర్ట్ చేయకుండా సెల్ఫిష్గా ఉంటే, ఒక సెల్ఫిష్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హర్టింగ్ సమ్ వన్, అంటే సెల్ఫిష్గా ఉంటేనే ఒకడు మంచి పైకి రావచ్చు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 50 ఇవ్వగలుగుతా. నా దగ్గర ఒక మంచి మాట, ఎందుకంటే నార్మల్ మంచి చెప్తే అది ఒక లైన్ అవుతుంది, కొత్త గొప్ప సక్సెస్ చేసి ఏమైనా అచీవ్ చేసి చెప్తే అది కొటేషన్ అవుతుంది. అందుకే నువ్వు చెప్పే ముందు నువ్వు ఏం చేసినావు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ వీడియో ఆర్ ఎన్ని వీడియోలు చూసినా మనం ఒక పాయింట్ ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర ట్రిగ్గర్ కావాల్సింది ఏంటంటే, నేనేం చేస్తున్నా, నువ్వు చేసే కెపాసిటీలో నువ్వు ఎంత చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది. అందుకే ప్యాషన్ ప్రొఫెషన్ ఈ లైఫ్లో, ప్యాషన్ అనేది చాలామంది నా ప్యాషన్ని ఫాలో అవ్వాలనుకుంటా, ప్రొఫెషన్ ఇష్టం లేదు అని. అదృష్టవంతుడు ఎవడంటే వాని ప్యాషనే వాని ప్రొఫెషన్ అయిందనుకోండి, వాడంత అదృష్టవంతుడు ఎవరుండరు. ఒక పదం చెప్పి ఈ ఈ చిన్నపాటి టాక్ని ముగిద్దాం అనుకుంటున్నా. మన లైఫ్ ప్రాపర్గా ఉండాలంటే, ఇప్పుడు ప్రాపర్ లైఫ్ అంటే ప్రో పర్ ప్రాపర్ లైఫ్ అంటాం. ప్రో అంటే ప్రొఫెషన్, పర్ అంటే పర్సనల్, ప్రొఫెషనల్ పర్సనల్ రెండు లైఫ్లు మంచిగా ఉన్నప్పుడే లైఫ్ ప్రో పర్ ప్రాపర్ లైఫ్ అవుతుంది. అందుకే మనం స్టార్ట్ చేసేటప్పుడైనా కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సాధ్యం. చాలాసార్లు పెద్ద సక్సెస్ఫుల్ వాళ్ళని దూరం నుంచి చూసినప్పుడు మన వల్ల పాసిబుల్ కాదు అనుకుంటాం, కానీ వాళ్ళని దగ్గర నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది. నేను ఒకసారి పెద్ద హీరోని కలిసినప్పుడు, ఆ హీరో కూడా మనలానే ఉంటాడు, ఏంది మనలానే ఉంటాడు, మనలానే నడుస్తాడు, మనలానే మాట్లాడతాడు. అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత అందంగా కనిపిస్తారేమో, సక్సెస్ కానప్పుడు నార్మల్గా కనిపిస్తారేమో అనే ఒక ఫీలింగ్ స్ట్రాంగ్గా పడింది. అందుకే ఎవరికి వాడు తోపు కనుక మనం మనలాగా ఉందాము, మనం చూసి చేసుకున్న ఫీల్డ్లో బెస్ట్ అవుదాము, మన మీద డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటే మనని ఆపేటోడు ఎవడు లేడు. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.